హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి ఈ వీడియోలో మనం టీఎస్బిఎస్సి హాస్టల్ వార్డెన్ కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం పేపర్ టూ చాలా మంది అడిగారు సో పేపర్ వన్ మనం గతంలో కూడా చేసాము సో ఆ యొక్క వీడియోని ఇంకా ఎవరైనా చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ యొక్క తప్పకుండా చూడండి ఇక చూసినట్లయితే మనకు ఏ ఎగ్జామ్ అయినా సరే మనము క్రాక్ చేయాలంటే ఖచ్చితంగా కొన్ని నియమాలు అనేవి పాటించాలి సో అది ఎంత పెద్ద ఎగ్జామ్ అయినా సరే హాస్టల్ వార్డన్ కావచ్చు గ్రూప్ వన్ గ్రూప్ టూ సివిల్స్ వాట్ ఎవర్ ఇట్ ఏదైనా కానీ ప్రతిరోజు రెగ్యులర్ గా నువ్వు ఎంత సాధన చేస్తున్నావు అనే దానిపైననే నీ సక్సెస్ అనేది మరి ఆధారపడి ఉంటుంది ఇది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సో ఎందుకు అని చెప్తున్నానంటే మీరు సివిల్స్ కి సంబంధించి ఎగ్జాంపుల్ ఒకసారి చూసినట్లయితే చాలా మంది ఐఐటి వాళ్ళే ఎక్కువ మంది పాస్ అవుతూ ఉంటారు ఎక్కువ ర్యాంక్స్ కొడుతూ ఉంటారు ఎందుకు అని అంటే అక్కడ వాళ్ళకి ఐఐటి కాలేజెస్ లో వాళ్ళకి ఏం చేస్తారంటే డైలీ ఒక టాస్క్ అనేది ఇస్తారన్నమాట డైలీ ఏదో ఒకటి టాస్క్ ఇస్తూ ఉంటారు అవి చేసి చేసి ఉంటారు కాబట్టి ఎవ్రీడే ఏదో ఒకటి చెయ్యడం చదవడం వాళ్ళకి అలవాటు అయి ఉంటుంది సో అదేనండి మెయిన్ మనకు సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అంటే సో మనం ఏదైనా సరే ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే గనక ప్రీవియస్ పేపర్స్ చూడడం తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందో చూసుకొని చదువుకొని కష్టపడ్డవాడే సక్సెస్ అవుతాడు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రైట్ మనకు రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చినటువంటి పేపర్ ఇది పేపర్ టూ కి సంబంధించి మీరు దీంట్లో గన దీంట్లో గనక నూట యాభై మార్కులకు ఉంటుంది ఈ పేపరు సో పేపర్ వన్ నూట యాభై మార్కులు పేపర్ టూ నూట యాభై మార్కులు ఆల్రెడీ చెప్పాను ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది సో దీంట్లో గనక ఎవరైతే హండ్రెడ్ ప్లస్ వన్ ట్వంటీ ప్లస్ అట్లా చేస్తారో హండ్రెడ్ దాటించిన వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశాలు నిండుగా మెండుగా ఉంటాయి సో క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారో చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు అమూర్తంగా ఆలోచించగల సామర్థ్యమే ప్రజ్ఞ అని ఎవరు నిర్వచించారు చూడండి మనకు నిర్వచనాల పైన ఎక్కువగా బిడ్స్ అడుగుతారు సో మీరు కొండ గుర్తులు పెట్టుకొని సబ్జెక్టుని బండగొట్టాలి సో ఆ విధంగా ప్రిపేర్ కావాలి నిర్వచనాలకు సంబంధించి ఏదో ఒక లెటర్ ని మనం దాంట్లో కొండ గుర్తుగా పెట్టుకోవాలి సో అమూర్తంగా ఆలోచించగల సామర్థ్యమే ప్రజ్ఞ అని ఎవరు నిర్వచించారు దీనికి కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ టెర్మాన్ అండి టెర్మాన్ చెప్పడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి అని చెప్పేసి అన్నాడు సో ఒక ప్రజ్ఞా సిద్ధాంతాలు ఇచ్చారు సో వాటిని ప్రతిపాదించిన వారు చూడండి ప్రజ్ఞ పైననే ఇప్పుడు మనకు రెండు బిట్లు దిగాయి ఒకటి ప్రజ్ఞ అని చెప్పినటువంటి వాళ్ళు అంటే నిర్వచనం ఒకటి పైన అడిగాడు దాని కింద మనకు ప్రజ్ఞా సిద్ధాంతాల గురించి సంబంధించినటువంటి సో మరి ఒక ఇంకొక బిట్ అడగడం జరిగింది సో ఏకకారక సిద్ధాంతం ద్వీకారక బహుకారక సామూహిక మరి తర్వాత ప్రజ్ఞా స్వరూప నమూనా సిద్ధాంతం సో ఒకవైపున ఇలాంటివి ఇచ్చాడు ఒకవైపున వాళ్ళు ప్రతిపాదించిన వాళ్ళ పేర్లు ఇవ్వడం అయితే జరిగిందనమాట సో దీంట్లో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమిటి సార్ చూద్దాం సో ఆప్షన్ త్రీ అయితే మనకు కరెక్ట్ అవుతుంది అనమాట సో ఏ వచ్చేసి మనకు ఏకకారక సిద్ధాంతం వచ్చేసి బినే తర్వాత మనకు ద్వికారక సిద్ధాంతం వచ్చేసి కార్లు తర్వాత సి ఫైవ్ మనకు ఇక్కడ బహుకారక సిద్ధాంతం చూసినట్లయితే తరం డైక్ తర్వాత మనకు డి ఫోర్ అదండి సామూహిక సిద్ధాంతం తర్స్టన్ తర్వాత ఈ వన్ మనకు ప్రజ్ఞా స్వరూప నమూనా సిద్ధాంతం వచ్చేసి గిల్ఫోర్డ్ సో ఎలా సార్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఇది మనం అని చెప్పేసి కూడా మీరు అడుగుతుండొచ్చు సో ఒకసారి మనకు ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో మనం ఒకసారి కరెక్ట్ గా అబ్జర్వ్ చేయాలి మనకి ఎలాంటి మనకు ఏమంటారు ఎక్కువగా ఆప్షన్ మనకు కరెక్ట్ అయినటువంటి ఆప్షన్స్ తెలువకున్నా కానీ మనము ఒక్కసారి ఒక్కొక్కసారి గెస్ చేసినవి హండ్రెడ్ పర్సెంట్ మరి కరెక్ట్ అవుతాయి సో గుడ్డిగా గెస్ చేయడం కాకుండా ఒక టెక్నిక్ కూడా ఉపయోగించాలి ఇక్కడ చూడండి ఏం ఇచ్చాడు ఇక్కడ ఏకి టూ ఇచ్చాడు ఈకి కి వన్ ఇచ్చాడు సో ఇక్కడ కూడా ఏకి కి టూ ఇచ్చాడు ఈకి కి వన్ ఇచ్చాడు సో ఇదైతే కాదు కొంచెం సిమిలారిటీగా రెండు అయితే కనిపిస్తా ఉన్నాయి ఇక్కడ మనకు దగ్గర ఉన్నాయి సో అప్పుడు అలాంటప్పుడు మీరు వన్ అయినా త్రీ అయినా పెడితే గనక ఖచ్చితంగా మనకు త్రీ కరెక్ట్ ఆన్సర్ కానీ ఇందులో మీరు పెట్టడానికి అవకాశం ఉంటుంది సో ఏదో ఒకటి పెట్టేదానికంటే మీరు ఖచ్చితంగా త్రీ పెట్టినప్పుడు ఖచ్చితంగా మీకు తెలుపున అని ఈ రెండిట్లో ఏదో ఒకటి పెట్టినప్పుడు ఖచ్చితంగా మనకు బిట్టు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది సో గుడ్డిగా మీరు ఏదో ఒకటి పెట్టారనుకోండి అక్కడ మార్కు మనం కోల్పోతాం అనమాట సో ఇట్లాంటి చిన్న చిన్న టెక్నిక్స్ అయితే మరి మనం గుర్తు పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ ద్వీకారక సిద్ధాంతం అన్నాడు సో బి త్రీ చూడండి ద్వీకారక కారక ఏంటంటే ద్వికారక ఆయనకు రెండు కార్లు ఉన్నాయి కార్లు స్పియర్ మ్యాన్ ప్రతిపాదించాడు దీన్ని సో ద్వి కారక అన్నప్పుడు రెండు ఉన్నోడు ప్రతిపాదించాడు దీన్ని ఆ విధంగా గుర్తు పెట్టుకోవాలి అలాంటి కొండ గుర్తులు తయారు చేసుకో సబ్జెక్ట్ ఈజీ అవుతుంది సో ఓకేనా సో గుర్తుపడితే చాలా బైది మనకు గుర్తుపట్టే ఎగ్జామ్ మనం ఏమన్నా మనకు ఆన్సర్ దాచి పెడుతుండా ఏం పెట్టాడు కళ్ళ ముందల్నే ఇస్తాడు ఆన్సర్ మీ ముందల్నే ఉంటుంది మీరు గుర్తుపట్టగలిగితే కథం అయిపోతుంది అంతే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ప్రజ్ఞా పరీక్షలలో ఎవరు ఎక్కువ స్కోరు సాధిస్తారు ఇక్కడ చూడండి ప్రజ్ఞ పైన అడిగాడు మళ్ళీ ప్రజ్ఞా పరీక్షలలో ఎవరు ఎక్కువ స్కోరు సాధిస్తారు మనకు కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ వచ్చేసి సమీక్య ఆలోచన పరులు క్రింది వాటిలో ఏది విస్మృతికి ముఖ్య కారణం కాదు అన్నాడు కాదు కొంతమంది ఎగ్జామ్స్ రాసేటప్పుడు అయింది పెడతాడు కథం ఇంకా అయిపా ఇంకా అక్కడతోనే బిట్టు పోతుంది కాబట్టి క్వశ్చన్ అనేది చాలా జాగ్రత్తగా మనం చదవాల్సి ఉంటుంది అనమాట సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కన్సాలిడేషన్ అండి రైట్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ఏ జతలు సరైనవి అన్నాడు సో మనకు ఆ గ్రంథుల పైన సో అడ్రినల్ గ్రంథి తర్వాత పీష గ్రంథి థైరాయిడ్ గ్రంథి పైన మనకు ఈ యొక్క స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది సో అవి ఏ జతలు సరైనవిగా ఉన్నవి లేనివి మనం ఒకసారి చూడాలి సో సరైనవి ఏముందో చూద్దాం ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో అడ్రినల్ గ్రంథి ఎక్కువ స్రవిస్తే గుండె వేగం పెరుగుతుంది సో ఇది కరెక్టేనండి తర్వాత పీయూష గ్రంథి తక్కువ స్రవిస్తే మంద బుద్ధి నిరాశ అనేటివి కలుగుతాయి సో ఇది కూడా కరెక్టే సో థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా శ్రమిస్తే అత్యాశ పరుడుగా ఉంటాడు అత్యాశ పరుడుగా దానికి దీనికి సమాధమే లేదు సో ఇది కరెక్ట్ కాదు కాబట్టి సో సరైనటువంటి జతలు ఇవి రెండు అనమాట సో ఫస్ట్ది అడ్రినల్ గ్రంథి ఎక్కువగా శ్రమిస్తే గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది మీకు ఒకవేళ డౌట్ ఉంటే కనుక ఒకసారి కోసి చూసుకోండి మీది మీకే అర్థమవుతుంది నెక్స్ట్ చూద్దాం సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ అండి దీంట్లో నెక్స్ట్ క్వశ్చన్ రైట్ ప్రకృతి పరిసరాలు ప్రకృతి పరిసరాలు తోటి వారితో పర్యావరణంతో సర్దుకుపోయే విధానమే విద్య అని ఎవరు నమ్మారు సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మరి చెప్తున్నారు అడుగుతున్నారు చూడండి జాగ్రత్తగా సో దీంట్లో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మరి వాస్తవిక వాదులండి వాస్తవిక వాదులు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది విద్యా తత్వశాస్త్రం యొక్క గతిశీల పార్శ్వం ఇది తత్వశాస్త్ర విశ్వాసానికి మరి సంబంధించిన క్రియాశీల అంశం సో జీవితం యొక్క ఆదర్శాలను వాస్తవీకరించడానికి ఆచరణీయ సాధనం అని పేర్కొన్న వారు ఎవరు సో ఇట్లాంటివి స్టేట్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట సో మనం ఇట్లాంటి స్టేట్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జాన్ అడమ్స్ అండి జాన్ అడమ్స్ అనేది ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరశం అన్నాడు మళ్ళీ జతపరచుమన్నాడు ఒకవైపున విద్యా తత్వాలు ఇచ్చాడు రెండవ వైపున విలువలు ఇచ్చాడు సో ఇక్కడ చూసినట్లయితే జైనిజం తర్వాత సాంఖ్య బుద్ధిజం వేదాంత ఇట్లాంటి బిట్స్ ఈజీగా చేయొచ్చు చూడండి ఒకసారి చూడండి వెరీ సింపుల్ బట్టి పట్టన అవసరం లేదు ఒకసారి చూడండి సో దీంట్లో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సో చూడండి ఏకి టూ జైనిజం వచ్చేసి మతపరం జైనిజం జైనులు ఉన్నారు కదా అట్లాంటిది బట్టి కూడా మతపరమైన అని చెప్పొచ్చు సో బీ త్రీ సంఖ్య అంటే విషయాత్మక మరియు మరియు ఆధ్యాత్మిక విలువలు గలది సో మనకి ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట తర్వాత బుద్ధిజం బుద్ధిజం ఏందండి బుద్ధిజం ఏంది బుద్ధిజం ఏంది నైతిక విలువలు అన్నట్టు సో బుద్ధుడు కొంచెం నైతిక విలువలతోనే బతికాడు అట్లా గుర్తు పెట్టుకోవచ్చు బుద్ధిజం నైతిక విలువలు ఇక మిగిలింది ఏంది వేదాంత వేదాంత ఏంది ఆధ్యాత్మిక విలువలు సో దీంట్లో ఏమైనా బట్టి బట్టి ఏమైనా ఉందా అండి సో వెరీ బిడ్ సింపుల్ బిట్స్ ఇట్లాంటి బిట్స్ వచ్చినప్పుడు చేయొచ్చు ఎక్కువ స్కోర్ చేయాల పేపర్ టూ లో అప్పుడే మీకు జాబ్ వస్తుంది సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కింది మాటిలో ఏవి సత్యము కాదు అన్నాడు సత్యము రెండు సార్లు చదవాలి ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా ఒకటికి రెండు సార్లు చదివిన తర్వాతనే మళ్ళీ ఇక్కడ కూడా మనము ఒకసారి సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు సో ఈ స్టేట్మెంట్లు చదివిన తర్వాత మళ్ళా కూడా ఇది క్లియర్ గా చదవాలి అప్పుడు మనకు ఆన్సర్ అనేది మనకు లైట్ వెలుగుతుంది రైట్ ఇక చూద్దాం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇస్లాం విద్యకు మన ఇస్లాం విద్య సంకుచితమైనది సో జైనిజం నిస్వార్థతకు అంటే పరహిత తత్వానికి నిలబడుతుంది సో తర్వాత భారతీయ పాఠశాలలో క్రమశిక్షణ కఠినం వేదాంత బోధన పద్ధతి విద్యార్థుల వైయక్తిక భేదాలను అనుసరించి ఉండేది అని చెప్పేసి చెప్పడం జరిగింది సో మనకు ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ అండి బీసీ మాత్రమే కరెక్ట్ అంటే ఇది ఇది ఈ రెండు మాత్రం కరెక్ట్ అనమాట సో అయినవి అంటే అంటే ఈ రెండు అంటే సత్యం కాదన్నటువంటివి సో సత్యం కానటువంటివి అనమాట ఈ రెండు సరైనది అంటే దాని అర్థమైంది సత్యం కాదు సో సత్యం అయ్యేటివి ఇస్లాం విద్య సంకుచితమైనది సత్యం వేదాంత బోధన పద్ధతి విద్యార్థుల మరి వైయక్తిక భేదాలను అనుసరించి ఉండేది అనేది కరెక్ట్ అనమాట సో సత్యం కానిది కాబట్టి మనకు అవి కరెక్ట్ అవుతాయి సో నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో విద్యా పద్ధతిగా వివేకానందుడు సూచించనిది సూచించనిది ఏది అన్నాడు సూచించింది కాదు సూచించనిది ఏది అన్నాడు సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు సహాయ పఠన అనేది మరి సూచించనిదిగా మనం ఇక్కడ చెప్పవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ముప్పై ఐదు ప్రాథమిక మూర్తి మత్వ ప్రవర్తన లక్షణాల నుండి పదహారు మూల లక్షణాలుగా మరి విశ్లేషించినది ఎవరు సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అండి కెటల్ కెటల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది వ్యక్తి జీవితంలోని అనేక సంఘటనలు పరిశీలించి ఇందులో నమోదు చేయడం ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేయడం జరుగుతుంది సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి ఒకసారి చూడండి ఎనక్టోడల్ రికార్డ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం పద సంసర్గ పద సంసర్గ పరీక్షను తయారు చేసిన వారు ఎవరు సో ఇక్కడ చూడండి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు దీంట్లో కెంట్ కెంట్ రొసీనాఫ్ కెంట్ రొసీనాఫ్ అనేది కరెక్ట్ సో మిన్నే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పర్సనాలిటీ ఇన్వెంటరీ ఎంఎంపీ అంటాం సో దాంట్లో గల అంశాల సంఖ్య ఎంత అంటున్నాడు సో చాలా డెప్త్ వెళ్ళినటువంటి అంశం ఇది సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఐదు వందల అండి ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ అవుతుంది ప్రత్యేక విద్యకు ఆధారం కానిది ఏందని చెప్పేసి అడిగిండు ప్రత్యేక విద్యకు ఆధారం కానిది ఆప్షన్ టూ విద్య శరీర ధర్మశాస్త్రం అనేది కరెక్ట్ ఆన్సర్ సరైనటువంటి జతలను మరి ఇక్కడ గుర్తించండి అన్నాడు ఇక్కడ చూడండి సరైనటువంటి జతలు సో ఇట్లాంటి బిట్స్ అనేవి పక్కా షాట్ బిట్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఇట్లాంటి బిట్స్ అయితే మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి సో ఇక్కడ చూడండి మనకి ఏం స్టేట్మెంట్స్ ఇచ్చాడు అలెక్సియా ముద్రణ రూపంలో ఉన్న భాషను చదవడం రాయడంలో మరి అస అనేది లేకపోవడం తర్వాత ఇక్కడ డిస్ఫేసియా నిశ్శబ్ద లేదా శాబ్దిక పఠనంలో ఆసక్త తర్వాత అఫేసియా అవ్యసి అంటే ఇంగితాలను గ్రహించడంలోను వాడటంలోని ఆసక్త సుసరైన సరైన సమాధాన్ని ఎంచుకోనండి అన్నాడు సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ వన్ అవుతుంది ఏ అండ్ సి మాత్రమే కరెక్ట్ ఓకేనా సో ఏ అండ్ సి మాత్రమే కరెక్ట్ ఆన్సర్స్ గా మనం ఇక్కడ గుర్తించవచ్చు తర్వాత కింది వాటిని జతపరచండి సో కింది వాటిని జతపరచండి మల్ల ఇచ్చాడు ఇక్కడ చూడండి అధిక స్థాయి సృజనాత్మకత తర్వాత ఇక్కడ క్రీడా సామర్థ్యం ఇచ్చాడు మేధాపర లక్షణము జ్ఞాపక శక్తి అపారం భౌతిక లక్షణం ధారాశుద్ధి విద్యాపరమైనటువంటి లక్షణం చిక్కు ప్రశ్నలు వేయడం మరియు పొడుపు కథలు సో ఇలాంటివి ఉన్నాయి సో వీటితో పాటుగా మనం మరి మ్యాచింగ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఇక్కడ ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ సో ఏ అనేది త్రీ అవుతుంది సో బి అనేది ఫోరు తర్వాత సి అనేది వన్ తర్వాత డి అనేది టూ అవుతుంది రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ఎలక్ట్రానిక్ గోడ గడియారం చేసే శబ్ద పరిమాణం ఎంత ఓకేనా సో ఎలక్ట్రానిక్ గోడ గడియారం చేసేటటువంటి శబ్ద పరిమాణం ఎంత అంటే ఫిఫ్టీ డెసిబెల్స్ చాలా ఈజీగా చెప్పవచ్చు మనం అయితే మనము మామూలుగా ఇద్దరు మనసులు ఒక దగ్గర ఉన్నప్పుడు గుసగుసలు ఆడుకునేటటువంటి మరి ఆ శబ్ద పరిమాణం కూడా మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి సో దాన్ని కూడా బిట్టు రూపంలో అడిగేటటువంటి అవకాశం కూడా ఉందనమాట రైట్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని వైయక్తిక భేదాలు విద్యార్థి కేంద్రీకృత బోధన ప్రణాళిక పద్ధతికి సంబంధించి జతపరచువు అన్నాడు సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ టూ అనేది కరెక్ట్ అండి ఆప్షన్ టూ అనేది కరెక్ట్ సో ఏ అనేది త్రీ అవుతుంది తర్వాత బి అనేది కిల్ ప్యాట్రిక్ సో ప్రాజెక్ట్ పద్ధతి వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సి సి సింది సిడబ్ల్యూ తర్వాత వాష్బర్న్ మిన్నెట్కా ప్రణాళిక తర్వాత డి టూ హెలెన్ ఫార్క్ హోస్ట్ సో డాల్టన్ ప్రణాళిక సో ఇట్లాంటివి చాలా చాలా ఘన్షాడి బిట్లండి ఖచ్చితంగా అడుగుతారు మళ్ళీ మళ్ళీ రిపీట్ గా అడిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది సో కింది వాటిని జతపరచము మళ్ళీ ఇచ్చాడు ఏమనిచ్చిండు విద్యా తత్వాలు ఇచ్చిండు ఒకవైపున భావం అనేది ఇచ్చిండనమాట సో దీంట్లో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటి ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఒకసారి చూద్దాం మరి ఏకు త్రి అస్తిత్వవాదం అనేది ధ్యానం తర్వాత భావవాదం అనేది జ్ఞానం తర్వాత స సకరాత్మక తార్కికం అనేది మనకు విశ్లేషణ తర్వాత యథార్థవాదం అనేది విమర్శ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుత భారతీయ విద్యకు అతి తక్కువ ప్రాముఖ్యత గల సవాలు ఏంటి సో ఇది జనరల్గా అడిగాడు అనుకుంటా చూడండి ఒక్కసారి ప్రస్తుత భారతీయ విద్యకు అతి తక్కువ ప్రాముఖ్యత గల సవాలు అంటే నీకు ప్రస్తుతం ఉన్నటువంటి భారతీయ విద్య పైన నీకు అవగాహన ఉందా లేదని ఇక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది సో పెరుగుతున్న జనాభా తక్కువ స్థాయి మరి ప్రజల దారిద్ర్యం తర్వాత విద్యపై అతి తక్కువ లాభదాయక ఫలితాలు అధిక ఖర్చుతో కూడుకున్నటువంటి విద్య సో మనకు తక్కువ ప్రాముఖ్యత ప్రాముఖ్యత గల సవాలు ఏంటంటే ఆప్షన్ టూ అవుతుందండి ఇక్కడ సో తక్కువ స్థాయి ప్రజల దారిద్ర్యం అనేది సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్ కింది వాటిలో ఏది సరి అయినది సో ఇక్కడ చూడండి ట్వంటీ త్రీ క్వశ్చన్స్ కి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ ఫోర్ అండి ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రైట్ నెక్స్ట్ క్వశ్చన్ లీగల్ కోడ్ ను ఇలా తెలుసుకుంటారు ఎలా తెలుసుకుంటారు అండి ఒక లీగల్ కోడ్ ను సో ఏంటి రాజ్యాంగం ఉపయోగించే కదండి రాజ్యాంగంలో మన కాన్స్టిట్యూషన్ లో మరి ఏ ఏ ఒక్క కోడ్ని దేనికి రాశారు ఏంటి అనేది మనం దాన్ని చూసి మరి అక్కడ తెలుసుకోవడం జరుగుతుంది అనమాట రైట్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనకు తల్లి ఆధిపత్యం గల కుటుంబానికి ఉదాహరణ ఏంటి అని చెప్పేసి అడిగాడు సో ఇది తోడాలు తోడాలు అనేది ఉదాహరణ సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ అవుతుంది కింది వాటిలో మానసిక వైకల్యానికి చందనిధి ఏది అన్నాడు చందనిధి అండి చెందినది కాదు చందనిధి సో ఇట్లాంటివి అండర్లైన్ చేసుకొని మరి ఎగ్జామ్ రాయాలి రాసేటప్పుడు సో చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మనం మర్చిపోతాం సో ఇక్కడ చూడండి మనకు ఆల్బినిజం అనేది చందనిది అండి సో మానసిక వైకల్యానికి చెందినవి మ్యాక్రోసెఫాలి హైడ్రోసెఫాలిస్ క్రెటినిజం ఇవన్నీ కూడా మరి మానసిక వైకల్యానికి చెందినవిగా చెప్పవచ్చు చందనిధి అంటే ఆల్బినిజం అనేది దానికి చెందినది కాదు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి అన్నాడు సో యాక్ట్ల గురించి అడిగడండి చట్టాల గురించి యాక్టుల గురించి చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇట్లాంటి బిట్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ కి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అయితే మనకు ఆప్షన్ వన్ అయితే అవుతుంది అనమాట ఒక్కసారి చూద్దాం చిల్డ్రన్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందండి నైన్టీన్ సిక్స్టీ లో వచ్చింది తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది మనకు నైన్టీన్ లో వచ్చిందండి తర్వాత ది ప్రీ నాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్ యాక్ట్ అనేది ఎప్పుడు రావడం జరిగింది మనకు ఇక్కడ చూడండి నైన్టీన్ నైన్టీ ఫోర్ లో వచ్చింది ఈక్వల్ ఆపర్చునిటీస్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ ఎప్పుడు రావడం జరిగింది నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో వచ్చింది బాలల న్యాయ చట్టం బాలల న్యాయ చట్టం అనేది మనకు ఇక్కడ నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో రావడం అయితే జరిగిందనమాట రైట్ సో ఈ విధంగా ప్రతి ఒక్క చట్టం గాని యాక్ట్ ని ఎప్పుడు అనేది కూడా మీరు ఎడ్యుకేషన్ కి సంబంధించి చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇట్లాంటివన్నీ గుర్తుపెట్టుకోవాలి అండ్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఉంటాయి సో మనకు ఆ బాల కార్మికులను ఎక్కడైనా చేసినట్లయితే ఏ చట్టం కింద నేరంగా భావిస్తాము ఏంటి ఇట్లాంటివన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి రైట్ ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పరిచిన సంవత్సరం ఏమిటి సో మనకు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ కి కరెక్ట్ అయినటువంటి సమాధానం మనకు ఆప్షన్ టూ అండి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో మనకు ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇందిరాగాంధీ అమర్ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అయితే మనకు అప్పుడైతే మనకు ఏర్పరిచినటువంటి సంవత్సరం అనమాట అయితే ఈ ఇందిరాగాంధీ మనకు ఓపెన్ యూనివర్సిటీ అనేది ఈ సంవత్సరంలో ఏర్పడింది సో దీనికి సంబంధించి మనకు ఇట్లా అంటే ఇట్లాంటి బిట్టుకు సంబంధించి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఖచ్చితంగా మీరు తెలిస్తే గనక కామెంట్ చేయండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎప్పుడు స్థాపించబడింది ఎప్పుడు ఏర్పరిచారు ఏర్పడినటువంటి సంవత్సరం తెలిస్తే గనక కామెంట్ చేయండి రైట్ ఇతరుల పట్ల సరైన విధంగా మనం ప్రవర్తించడానికి తోడ్పడే ఏ విషయమైనా అది నైతిక విలువయే అని నిర్వచించినటువంటి కమిటీ లేదా కమిషన్ ఏమిటి అన్నాడు సో కమిటీల పైన కమిషన్ల పైన మీకు పూర్తి అవగాహన అనేది ఉండాలి ఓకేనా సో ప్రతిది కూడా మీరు నేర్చుకునేటప్పుడు ప్రతిది మనకు లక్ లక్ష్మణస్వామి మొదలియార్ కమిషన్ సో ఏమని పిలుస్తాం సెకండరీ విద్యా కమిషన్ సో ఏ విధంగా సో దానికి మరొక పేరేమిటి సో ఏ ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చారు ఇట్లాంటివి చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతి ఒక్క కమిషన్ కి సంబంధించి మీ దగ్గర పూర్తి డేటా ఉండాలి ఒక మైండ్ మ్యాప్ వేసుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లంటే ఇప్పుడు డాక్టర్ ఎస్ రాధాకృష్ణ కమిషన్ ఉంది అనుకోండి సో మైండ్ మ్యాప్ ఏ విధంగా వేస్తారంటే మీరు వైట్ పేపర్ తీసుకొని సో ఇలా పెట్టేసుకొని సో మధ్యలో రాధాకృష్ణ కమిషన్ అని చెప్పేసి ఇలా నేమ్ రాసుకొని సో దానికి ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలన్నీ కూడా ఈ విధంగా ఒక దగ్గర రాసుకొని మీ గోడ ప గోడకి అతక పెట్టుకోండి మీ రూమ్ లో సో ప్రతి రోజు ఆ కమిషన్ల గురించి అవన్నీ చూసినప్పుడు మీకు ఈజీగా గుర్తుంటాయి అన్నమాట ఓకేనా కన్ఫ్యూజ్ అవద్దు సో ఇప్పుడు మనకు కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ దీంట్లో వచ్చేసి శ్రీ ప్రకాశ కమిటీ అండి ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది ఇక్కడ శ్రీ ప్రకాశ కమిటీ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కింది వాటిని జతపరచండి అన్నాడు సో మరి మరొకసారి ఇక్కడ చూడండి విలువలు ఇచ్చాడు ఒకవైపున తర్వాత ఉదాహరణలు ఇచ్చాడు అనమాట సో ఇది ఇట్లాంటి బిట్స్ మనం ఈజీగానే చేయొచ్చు మనకి ఇందులో కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ అనమాట ఇక్కడ చూడండి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి విలువలు ఏమిటి అంటే బాధ్యతను అంగీకరించుట ఓకేనా సో నిజాయితీకి సంబంధించినటువంటి విలువలు ఏమిటంటే విశ్వసనీయత ఓకేనా సో పాఠశాల పని అలవాట్లకు సంబంధించినటువంటి మరి విలువలు ఏమిటి అంటే మనకు చూడండి భద్రతా నియమాలను పాటించడం ఇతరుల హక్కులను హక్కులకు సంబంధించినటువంటి విలువలు ఏమిటి అంటే వైయక్తిక భేదాలను అంగీకరించడం ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక ఇట్లాంటివి కూడా వస్తాయండి బిట్స్ మీరు ఇవి ప్రాక్టీస్ చేసుకోవాలి సో చూపిస్తున్నాను మీకు అయితే జస్ట్ సామాన్య సంభావ్యత వక్రంలో ఇవి తప్పక సమానం అని చెప్పేసి అడిగాడు ఒక బిట్ అయితే చూడండి మనకు ఆప్షన్ మనకు క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ కి సంబంధించి మనకు ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట సో ఇట్లాంటి ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే ఇట్లాంటి బిట్స్ నేను ఎందుకు చేస్తానులే ఎందుకు ప్రాక్టీస్ చేస్తానంటే ఇవి ఎవరైతే చేస్తారో వాళ్ళకి జాబ్ వస్తుంది ఎందుకంటే మరి అన్ని బిట్లు చేసిన చేసినప్పుడు అందరూ చేసినట్టుగా నువ్వు చేస్తే జాబ్ రాదు వేరే వాళ్ళు చెయ్యని బిట్టు నువ్వు చేస్తేనే జాబ్ వస్తుంది అనమాట అది గుర్తుపెట్టుకోండి సో అంక మాధ్యమం సంబంధించినటువంటి బిట్స్ కూడా వస్తాయి ఇవన్నీ చూసుకోండి తర్వాత సామాన్య సంభావ్యత దానికి సంబంధించి మరొక బిట్ చూడండి రెండు మూడు నాలుగు బిట్లు అడిగాడు దానికి సంబంధించి సో ఇట్లాంటి బిట్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి ఓకేనా రైట్ ఇక చూసినట్లయితే కింది వాటిలో ఏది సరి అయినది అని చెప్పేసి అడిగాడు రిజర్వేషన్లు వెనుకబడిన వారిని మరియు ముందుకు తీసుకొచ్చాయి అనేది ఒక స్టేట్మెంట్ గ్రామీణత నిరక్షరత కలిసే ఉంటాయి రిజర్వేషన్ల కన్నా ప్రతిమ మెరిట్కే ఉద్యోగ అవకాశాలు ప్రాధాన్యత ఇవ్వాలి భారతదేశంలో అంటరానితనం పూర్తిగా సమూలంగా మరి తీసివేయబడింది అని చెప్పేసి సో దీనికి కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ మనకు ఆప్షన్ త్రీ అండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఎస్ కింది వాటిలో ఏ జతలు సరైనవి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇట్లాంటివి అయితే మరి ఎక్కువగా అడిగేటటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట సో నలభై ఆరవ ప్రకరణం మాతృభాషలో విద్యను బోధించే హక్కును తర్వాత థర్టీ సబ్ క్లాస్ వన్ ప్రకరణ అనేది సో మనకు అల్ప సంఖ్యాక వర్గాల వారు విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకొని నిర్వహించే హక్కు గురించి తెలుపుతుంది సో ఫిఫ్టీన్ సబ్ క్లాస్ వన్ సబ్ క్లాస్ త్రీ సిక్స్టీన్ సబ్ క్లాస్ వన్ ప్రకరణలు అనేటివి సో స్త్రీ విద్యా అభివృద్ధికి సదుపాయాల గురించి ప్రస్తావిస్తాయి సో ఇంకొక మరొకటి స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే త్రీ ఫిఫ్టీ సబ్ క్లాస్ ఏ ప్రకారము ప్రకరణ ప్రకారం సో ఓకేనా ఆ ప్రకరణ ప్రకారము ఎస్సీ ఎస్టీ మరియు బ బహి బలహీన వర్గాల వారి కోసం ఆర్థిక సహకారం గురించి తెలుపుతుంది అనేది కడివ్వడం అయితే జరిగిందనమాట సో ఇట్లాంటివి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది ఇక్కడ ఏ అండ్ డి అనేది కరెక్ట్ అవుతుంది సో మిగిలినవి సరైనటువంటి జతలైతే కావు ఓకేనా సో గుర్తుపెట్టుకోండి ఫార్టీ సిక్స్ నలభై ఆరవ ప్రకరణం అనేది మాతృభాషలో విద్యా బోధన మాతృభాషలో విద్యను బోధించే హక్కును ప్రకటిస్తుంది అనమాట సో త్రీ ఫిఫ్టీ సబ్ క్లాస్ ఏ ప్రకరణ అనేది ఎస్సీ ఎస్టీ మరియు బలహీన వర్గాల వారి కోసం ఆర్థిక సహకారం గురించి తెలుపుతుంది అనమాట సో ఆర్థిక సహకారం ఏ విధంగా గుర్తు పెట్టుకోవాలి సార్ అంటే వెరీ సింపుల్ మనకేం లేదు ఈ యొక్క ఆర్టికల్ ఎస్సీ ఎస్టి మరియు బలహీన వర్గాల వారి కోసం ఆర్థిక సహకారం అని చెప్పేసి అన్నాడు కదా సో ఆర్థిక సహకారం అనేది ఎంత ఇచ్చారు మూడు వందల యాభై రూపాయలు ఇచ్చారు ఆ అతనే ఏ అంటే అతనే అతని ఇచ్చాడు ఎవరో ఇచ్చారు ఏదో అట్లా గుర్తు పెట్టుకొని కొండ గుర్తులు పెట్టుకోండి సబ్జెక్ట్ ను బండకేసి కొట్టండి అప్పుడే మీకు జాబ్ వస్తుంది రైట్ తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషణ చేసేదే విద్య అని ఎవరు నిర్వహించారు ఇట్లాంటి బిట్స్ అనేది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి దీని యొక్క పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే గనక మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అక్కడ ప్రతిరోజు విద్యా ఉద్యోగ సమాచారం అందించబడుతుంది మీకు కరెంట్ అఫైర్స్ జీకే దాని తర్వాత ప్రతిదీ కూడా అక్కడ అందించబడుతుంది దీని యొక్క పీడిఎఫ్ కూడా నేను అక్కడ షేర్ చేస్తాను అనమాట సో మీరు అక్కడ మరి డౌన్లోడ్ చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి సో ప్రతి ఒక్కరు అక్కడ జాయిన్ అవుతారని చెప్పేసి అనుకుంటున్నాను ఇక చూద్దాం తప్పులను తొలగించి సత్యాన్ని అండర్లైన్ చేసుకోండి సత్యాన్ని అన్వేషణ సో చేసేదే విద్య అని ఎవరు ప్రకటించారు సో ఈ దీనికి కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ వచ్చేసి మనకు సోక్రటీస్ అండి సోక్రటీస్ కి సత్యం అంటే చాలా చాలా ఇష్టము సత్య అన్వేషణ అనేది అండర్లైన్ చేయండి సత్య అన్వేషణ సత్యాన్ని అన్వేషణ అనేది ఎక్కడైనా మీకు కనిపించిందంటే చాలు సోక్రటీస్ అని గుడ్డిగా పెట్టేసేయండి హండ్రెడ్ పర్సెంట్ ఇదే కొండ గుర్తు గుర్తు పెట్టుకోండి ఇట్లాంటివి బిట్స్ కూడా మీకు ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ మరి లెసన్స్ లో మనకు అప్కమింగ్ క్లాసెస్ లో ఖచ్చితంగా ఇవన్నీ కూడా చెప్తాను ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి సో ఏ ఎవరు చెప్పినటువంటి నిర్వచనాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను ప్రతిదీ చెప్తాను మన ఛానల్ని ఫాలో అవ్వండి కింది ప్రవచనాలలో ఏది తప్పు సో ఏది తప్పండి ఇక్కడ చూడండి ఒకసారి మనకు ఆప్షన్ వన్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఏ మరియు డి అనేది తప్పనమాట సో ఇక్కడ చూడండి ఈ రెండు తప్పైనాయి ఎందుకు తప్పైనయి ఇస్లాం విద్యలో స్త్రీ విద్యకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడింది ఇవ్వబడిందా లేదు కండి పరదా పరదా పద్ధతి పాటించారు స్త్రీలను బయటికి రానివ్వలే ఇస్లాం విద్యలో ఎక్కడెక్కువ ప్రాధాన్యం ఇచ్చారు ఇవ్వలేదు కాబట్టి తప్పనమాట సో వేద కాలంలో కంఠస్థం చేయడాన్ని ప్రోత్సహించలేదు ప్రోత్సహించారు ప్రోత్సహించలేదు కాబట్టి అప్పుడు కంఠస్థం చేయడాన్ని ప్రోత్సహించారు అనమాట సో ఈ రెండు తప్పు ఇవెందుకు మరి కరెక్ట్ అయి ఒకసారి చూద్దాం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం సో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం మనం ఇక్కడ రైట్ స్త్రీలు వేదాలు అధ్యయనం చేసేవారు కరెక్ట్ బౌద్ధకాల విద్యా విధానంలో ఆధ్యాత్మిక వృత్తిపర వృత్తి సంబంధమైనటువంటి విద్య మరియు చిత్రకళకు మరియు ఆ యొక్క చిత్రకళలకు ప్రాధాన్యం ఇవ్వబడింది అనేది ఆ స్టేట్మెంట్ కూడా కరెక్టే కాబట్టి మిగిలినవి తప్పనమాట పేద విద్యార్థులకు కూడా ఉచితంగా ఆంగ్ల మాధ్యమంలో మరి పాఠశాల విద్యను అందించడానికి సరి అందించడానికి ఏర్పడినవి ఏవి సో ఇక్కడ చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇట్లాంటి బిట్స్ అనేవి పక్క ప్రాక్టీస్ చేయాలా మీరు సో ఇక్కడ కింద ఆప్షన్స్ ఏమి చేయండి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు సక్సెస్ పాఠశాలలు సార్వత్రిక విద్యా సంస్థలు తర్వాత నవోదయ విద్యాలయాలు సో అన్ని కరెక్ట్ గానే అనిపిస్తున్నాయి సార్ ఇప్పుడు ఏది పెట్టాలి అని చెప్పేసి మీ డౌట్ సో ఇట్లాంటప్పుడే మనం కొంచెం సో కొంచెం తెలివిగా ఆలోచించాలి పేద విద్యార్థులకు కూడా ఉచితంగా ఆంగ్ల మాధ్యమంలో పాఠశాల విద్య అన్నాడు సో పాఠశాల విద్యను అందించడానికి ఏర్పడినవి సో ఇక్కడ సార్వత్రిక విద్యా సంస్థలు అయితే కాదు రైట్ మీరు చూసుకోవచ్చు రైట్ పేద విద్యార్థులకు కూడా ఉచితంగా ఆంగ్ల మాధ్యమంలో పాఠశాల విద్య అన్నాడు ఇక్కడ కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ వచ్చేసి మనకు సక్సెస్ పాఠశాలలు అండి ఈ యొక్క సక్సెస్ పాఠశాలలు ఎప్పుడు ప్రారంభించబడినవి అవి కూడా మీరు కామెంట్ రూపంలో ఆన్సర్ చేయండి కస్తూర్బాగ్ గాంధీ బాలిక విద్యాలయ ఎప్పుడు స్థాపించారు తర్వాత ఇవన్నీ కూడా నవోదయాలు ఎప్పుడొచ్చాయి సంవత్సరాలు మెన్షన్ చేసుకోవాలా చదివేటప్పుడే ఇక్కడే మనకు పక్కనే రాసుకుంటే గనక నీకు మళ్ళీ ఆ బిట్టు ఎక్కడైనా వచ్చినప్పుడు ఈజీగా మనకు గుర్తుకు అనేది ఉంటుంది అనమాట సో ఇట్లా ప్రాక్టీస్ చేసుకోవాలి ఒక మనం బిట్టు ప్రాక్టీస్ చేసేటప్పుడు కింద ఉన్నటువంటి ఆప్షన్స్ నాలుగు ఏవైతే ఉంటాయో ఆ నాలుగు సంబంధించినటువంటి మరికొన్ని పాయింట్స్ ఇక్కడే రాసుకుంటే గనక మనకు దాదాపుగా ఐదారు బిట్స్ అనేవి మనకు టచ్ అయితే అనమాట ఐదారు బిట్స్ కలిసి వస్తాయి మనకు ఆ విధంగా ప్రిపరేషన్ అనేది చేయాలి ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రతకు సంబంధించిన అంశాలను పరిశీలించడానికి ఏర్పడిన కమిషన్ ఏమిటి సో ఇది చాలా ఈజీ బిట్టు కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్టు ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత అండర్లైన్ అండి సో సంబంధించిన అంశాలను పరిశీలించడానికి ఏర్పడిన కమిషన్ అన్నాడు రైట్ సో మనకు దీంట్లో చటోపాధ్యాయ అనేది కమిషన్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది చటోపాధ్యాయ అందులోనే ఉందండి ఉపాధ్యాయ అనేది అందులోనే ఉంది కదా కీవాడు సో వాళ్ళ యొక్క ఉద్యోగ భద్రతకు సంబంధించిన అంశాలను పరిశీలించడానికి ఏర్పడినటువంటి కమిషను అదే దీంట్లో ఇంకా బట్టి పట్టడానికి ఏముంది చెప్పండి రైట్ ఉపాధ్యాయులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించుటకు డ్రాఫ్ట్ ప్రవర్తన నియమావళిని ఎన్సిఆర్టి ఎన్సిఆర్టి ఈ సంవత్సరంలో రూపొందించింది సో అడిగాడు సో మనకు కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోయి ఇట్లాంటి బిడ్స్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఉపాధ్యాయులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించుటకు అన్నాడు సో ఇక్కడ ఎన్సిఆర్టీ ఎప్పుడు ఎప్పుడు ఏర్పడిందని అడగలే సో ఇట్లాంటివి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనము బిట్టు పోగొట్టుకుంటాం కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దీనికి నైన్టీన్ నైన్టీ సెవెన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట సో ఎన్సీఆర్టీ కూడా ఏ సంవత్సరంలో మనకు ఏర్పాటు చేశారు కామెంట్ చేయండి కింది వాక్యాలలో ఏవి సరైనవి ఒక స్టేట్మెంట్లు ఇచ్చాడు ఇలాంటి స్టేట్మెంట్స్ ఉన్న బిట్స్ మనం అస్సలు మిస్ కాకూడదు కరెక్ట్ గా చెయ్యాలి సో చూడండి ప్రస్తుత ఎన్సిటిఈ ఎన్సిటి అన్నాడు నియమ నిబంధనలు ప్రమాణాల ప్రకారం ఎలిమెంటరీ ఉపాధ్యాయ విద్య కార్యక్రమం మూడు విద్యా సంవత్సరాలుగా ఉండాలి ఒక ఉపాధ్యాయుడు నిత్య నిరంతర విద్యార్థి ఉపాధ్యాయ వృత్తి సేవలో చేరడానికి ముందు ఉపాధ్యాయులకు అందించే విద్యను వృత్తిపూర్వక ఉపాధ్యాయ విద్యగా విద్యగా మరి పిలుస్తారు అని చెప్పేసి చెప్పడం జరిగింది కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ బిసి మాత్రం కరెక్ట్ అండి సో ఈ రెండు కరెక్టే సో ప్రస్తుత ఎన్సిటిఈ నియమ నిబంధనలు ప్రమాణాల ప్రకారం ఎలిమెంటరీ ఉపాధ్యాయ విద్యా కార్యక్రమం మూడు సంవత్సరాలుగా ఉండాలనేది కరెక్ట్ కాదనమాట రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం భారతదేశంలో సొసైటీ ఫర్ క్లీన్ ఎన్విరాన్మెంట్ కేంద్రం ఎక్కడ గలదు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు సో దీనికి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ముంబై అండి సో సాంఖ్యాక్య శాస్త్ర పితామహుడు ఎవరు సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు సర్ రొనాల్డ్ ఏ ఫిషర్ అండి సార్ రొనాల్డ్ ఏ ఫిషర్ ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది కొంచెం స్పీడ్గా చెప్తానండి సో వీడియో ఇప్పటికే చాలా లెంత్ గా అవుతుంది సో మీరు పీడిఎఫ్ ని తీసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు తర్వాత క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ ఇట్లాంటి బిట్స్ కూడా అడుగుతారండి అంక అంక గణిత మాధ్యమంకు సంబంధించినటువంటి బిడ్స్ కానీ తర్వాత బహుళకం సంబంధించినటువంటి విలువ సంబంధించి తర్వాత సాధారణ సంభావ్య సంభావ్యత వక్రరేఖలో విశ వైషమం విలువకు సంబంధించి కానీ తత్వశాస్త్ర ప్రధాన విభాగం కానిది అని చెప్పేసి ఇక్కడ అడిగారు చూడండి సో మనకు అర్థశాస్త్రం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది దానికి సంబంధించి తర్వాత కింది వాటిని జతపరచండి అన్నాడు సో తాత్విక మూలాధారాలు ప్రతిపాదించిన వారు సో నమ్మిన వారు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో దీనికి కరెక్ట్ అయినటువంటి మనకు ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ అవుతుందండి సో ఇక్కడ భావవాదం వచ్చేసి మనకు మహాత్మా గాంధీ సో బి ప్రకృతి వాదం బి ఫోర్ అండి ప్రకృతి వాదం రవీంద్రనాథ్ ఠాగూర్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఆయన ఎప్పుడు చెట్ల ముందాలనే ఫోటోలు దిగ ఫోటోలు దిగుతుంటే పెద్ద పెద్ద గడ్డం పెట్టుకొని సో ఆ విధంగా ఆయన ప్రకృతి వాదం అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది తర్వాత వ్యవహారిక అసత్వవాదం వచ్చేసి మనకు విలియం జెమ్స్ నమ్మారు అనమాట సో ప్రతిపాదించినటువంటి వారు అస్తిత్వవాదం వచ్చేసి మనకు డి వన్ సో సోరేన్ కిర్క్ గార్డ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం విద్యా సామాజిక విధానంలో ఉండాలని నొక్కి ఉక్కానించింది ఎవరు సో దీనికి కరెక్ట్ అయినటువంటి సమాధానం చూడండి ఇక్కడ మనకు ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది సో జాన్ డూయి ఇది చెప్పడం జరిగింది విలువల శాస్త్రం ఆక్సియాలజీలో ప్రధాన ఉప విభాగాలు ఏంటివి అని చెప్పేసి అడుగుతున్నాడు సో మనకు కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అండి తర్కం సౌందర్యాత్మక శాస్త్రం అనమాట సో దానికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఈ క్రింది జతలలో ఏవి సరైనవి అని చెప్పేసి అడుగుతున్నాడు సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చారు చూడండి ఇక్కడ ఒకవైపున వివేకానంద ధ్యానం ఎంకే గాంధీ చేతి పని క్రాఫ్ట్ ఆర్ఎన్ ఠాగూర్ యోగా శ్రీ అరవిందో ఉపన్యాసం సో దీంట్లో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఏబి మాత్రమే అనమాట సో ఇది కరెక్టే అండ్ ఇది కరెక్టే సో ఈ రెండు కరెక్ట్ కాదు గ్రామీణ విశ్వవిద్యాలయాలు స్థాపించాలని ప్రతిపాదించిన కమిషన్ ఏమిటి అని చెప్పేసి అడుగుతున్నారు సో కమిషన్ల పైన చాలా మంచి గ్రిప్ ఉండాలండి కంపల్సరిగా సాడ్యులర్ కమిషన్ కానీ సెకండరీ విద్యా కమిషన్ గాని కొఠారి కమిషన్ గాని రాధాకృష్ణన్ కమిషన్ గాని ప్రతి ఒక్క సార్జెంట్ కమిషన్ కానీ వీటన్నిటికి సంబంధించినటువంటి గ్రిప్ అయితే మీకు ఖచ్చితంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా రెండు మార్కులు రెండు మూడు మార్కులు ఎక్కడ పోవు సో మనకు దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ రాధాకృష్ణ కమిషన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో గ్రామీణ విశ్వవిద్యాలయాలు స్థాపించాలని ఈ రాధాకృష్ణ అనేది గ్రామీణ ప్రాంతంలోనే ఉండేవాడు సో అందుకే వీటిని ప్రతిపాదించాలని వీటిని స్థాపించాలని ప్రతిపాదించాడు అలా గుర్తుపెట్టుకోండి కొండ గుర్తులతో సబ్జెక్టును బండకేసి కొట్టండి రైట్ ఇక ఆ ఈ యొక్క ఇట్లాంటి ప్రశ్నలు కూడా వస్తాయి చూడండి ఒకటి నాలుగు తొమ్మిది పదహారు ఇరవై ఐదు అనే సంఖ్యలను వర్గ సంఖ్యలుగా గ్రహించడం ఈ రకానికి చెందినటువంటి అభ్యసనం అని చెప్పేసి అడుగుతున్నాడు సో మనకు దీనికి కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ వచ్చి భావనాత్మక అభ్యసనం నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థులలో అలసట అలసటను పోగొట్టేందుకు అతి తక్కువ ప్రాముఖ్యత గల సూచన ఏది అని చెప్పేసి అడుగుతున్నాడు సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ టూ అండి నెక్స్ట్ క్వశ్చన్ కింది చెదలలో సరి అయినవి ఏంటివి అని చెప్పేసి అడుగుతున్నాడు సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ ఫోర్ అండి ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ అవుతుంది ఈ కింది వాటిలో ఏది వైఖరులను కొలిచే ముఖ్యమాపనం కాదు అని చెప్పేసి అంటున్నాడు ముఖ్యమాపనం కాదు అంటున్నాడు మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తారన్ డైక్ స్కేల్ అనేది కాదనమాట రైట్ ఇక ఇచ్చిన దత్తాంశంలో ఎక్కువ పర్యాయాలు అవృత విలువను ఇలా కూడా అంటారు అని చెప్పేసి అడిగారు సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అండి బహుళకవాణ్ణి అంటారు తర్వాత పౌనపుణ్య బహుభుజినందు ఉపయోగించేటివి ఏంటి అని చెప్పేసి మరి ఆ క్వశ్చన్ అడగడం జరిగింది దీనికి కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ మనకు ఆప్షన్ వన్ అవుతుంది అనమాట రైట్ ఇక ఇవి కూడా చూసుకోవచ్చు మీరు మొదటి ఎన్ సహజ సంఖ్యల వ్యాప్తి గాని తర్వాత ఈ కొన్ని సంఖ్యలు ఇచ్చి వాటి యొక్క రాశుల మధ్యగతం ఏమిటి వర్గీకరింపబడని దత్యాం దత్తాంశ అంక మాధ్యమం సూత్రం గాని కింది వాటిలో ఇట్లాంటివి క్వశ్చన్స్ అడుగుతారు చూసుకోండి తర్వాత కింది వాటిలో ఏది సాంస్కృతిక అభివృద్ధికి చెందిన ప్రక్రియ కాదు అని చెప్పేసి అడిగాడు సో మనకు దీనికి కరెక్ట్ అయినటువంటి ఆప్షన్ ఆప్షన్ ఫోర్ అనమాట ఇవి సాంస్కృతిక సంఘర్షణ పరిష్కార విద్యా లక్ష్యాలలో ఒకటి అని చెప్పేసి అడుగుతున్నారు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ అండి ప్రస్తుత కాలమాన వైఖరి ప్రకారం తత్వశాస్త్ర యొక్క పద్ధతి ఏమిటి అని చెప్పేసి అడగడం జరిగింది సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విశ్లేషణ అండి తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ సెకండరీ విద్యా కమిషన్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ప్రకారం కింది వాటిలో దేని అభివృద్ధి ప్రజాస్వామ్య విద్యా విధాన ఉద్దేశం కాదు అని చెప్తున్నాడు సో మనకు దీంట్లో కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ వచ్చేసి శాస్త్రీయ మరియు సాంకేతిక విద్య కింది వాటిలో ఏది సంస్కృతి రూపం కాదు అని చెప్పేసి అడిగాడు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కింది వాటిని జతపరచండి అన్నాడు సో ఒకవైపున అభ్యసన అనుబంధ నియమాలు తర్వాత ఉదాహరణలు ఇవ్వడం జరిగింది సో ఈ దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆ ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఒకసారి మీరు పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకొని కూడా చూడవచ్చు సో టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అక్కడ దీని యొక్క పీడిఎఫ్ ని నేను అక్కడ పోస్ట్ చేస్తాను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు కింది వాటిలో తారైక్ ప్రధాన అభ్యసన నియమం కానిది ఏది అని చెప్పేసి అడిగారు సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ప్రతిస్పందన నియమం అనేది కరెక్ట్ శిశువు తన చేతులను ఉపయోగించే ప్రాధాన్యత ఏ వయసు నుండి ప్రారంభమవుతుందని చెప్పేసి అడిగాడు సో ఏ వయసు అండి ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ రెండున్నర సంవత్సరాల తర్వాత నుంచి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఈ దశలో ఎంత ప్రయత్నించినా అభ్యసనాన్ని మెరుగుపరుచుకోలేరు అని చెప్పేసి అడగడం జరిగింది సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ టూ కరెక్ట్ అవుతుందండి కింది ఉద్వేగం వలన అడ్రినలిన్ అనే అంతస్రావ గ్రంథి కొన్ని శారీరక మార్పులను మరి తెస్తుంది అనమాట సో మనకు దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ త్రీ వ్యాకులత అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట రైట్ కింది వాటిలో ఏది సరి అయిన ప్రవచనం కాదు అని చెప్పేసి అడిగారు సో మనకు దీనికి కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ వచ్చేసి మరి త్రీ అండి ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది ఆధునికీకరణ ప్రక్రియ మొదట చొరవ చూపేటటువంటి దేశాలు ఏమిటి ఏబి అని చెప్పేసి చూపిన దేశాలు చూపినటువంటి దేశాలు ఇవి అని చెప్పేసి అడగడం జరిగింది సో దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అండి తర్వాత కింది వాటిని జతపరచండి అన్నాడు సామాజిక పరివర్తన ప్రక్రియ ఒకవైపు ఉదాహరణలు ఒకవైపు సో పాశ్చాతీకరణం సంబంధించి కానీ పారిశ్రామికీకరణం అంటే ఏంటి సో లౌకికీకరణం పఠనీకరణం సో సాంస్కృతికీకరణం సో ఇలాంటివి కూడా అడుగుతున్నారు సో ఇట్లాంటివి కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ వన్ అనేది దీంట్లో కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ వన్ హిస్టోగ్రామ్ లో దీర్ఘ చతురస్ర వెడల్పు దేనిని తెలుపుతుంది హిస్టోగ్రామ్ లో మరి దీర్ఘ చతురస్ర వెడల్పు అనేది దేనిని తెలుపుతుంది అని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది సో మనకు కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ వచ్చేసి సెవెంటీ నైన్ టూ అండి తరగతి అంతరం అనేది కరెక్ట్ అవుతుంది బహులకం ఇజికోల్డ్ అన్నాడు సో బహులకం ఇజికోల్డ్ ఏమవుతుంది అని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది సో చూడండి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ అండి సో మూడు మధ్యకతం మైనస్ టూ సగటు అనేది కరెక్ట్ అవుతుంది కింది వాటిలో వ్యక్తులను తరచుగా సాంఘిక తరగతిలో వర్గీకరించడానికి తగని లక్షణం ఏది అని చెప్పేసి అన్నాడు సో తగని లక్షణం అన్నాడు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు జ్ఞానం అండి సో జ్ఞానం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో కింది వాటిని జతపరచండి అన్నాడు సో ఇక్కడ ఒకవైపున గ్రూప్ వన్ గ్రూప్ టూ రెండు రకాలుగా ఇచ్చారు సో దీంట్లో ఒకవైపు కుటుంబం కమ్యూనిటీ పాఠశాల రాష్ట్రం ఇచ్చారు ఇంకోవైపు విద్యా నియంత్రణ నియత విద్య సాంఘీకరణం ప్రథమ విద్య అంటే ఎర్లీ ఎడ్యుకేషన్ ఇచ్చారనమాట సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ త్రీ అవుతుందండి ఒకసారి చూద్దాం ఏ ఫోర్ మనకు కుటుంబంలో మనకు ఎర్లీ ఎడ్యుకేషన్ అనేది అయిపోతుంది సో మనకు కమ్యూనిటీలో సాంఘీకరణ అనేది ఏర్పడుతుంది సో పాఠశాలలో మనకు నియత విద్య అనేది ఉంటుంది రాష్ట్రం అనేది విద్యా నియంత్రణ అనేది ఉంటుంది రైట్ దానికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది తర్వాత పీటీని జతపరచండి అని అన్నాడు సో ఇక్కడ మనకు మళ్ళీ కూడా కొన్ని సిద్ధాంతాలు సో వాటికి సంబంధించినటువంటివి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ప్రతిదీ మనం చదువుకుంటూ పోతే చాలా లెంత్ అవుతుంది వీడియో ఎవరు చూడరు సో ఎయిటీ త్రీ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సమాన విద్యా అవకాశాల కల్పనను సూచించినది ఎవరు మళ్ళీ కమిషన్ల గురించి అడిగారు చూడండి కమిషన్ల గురించి మీకు దాదాపుగా నాలుగు ఐదు ప్రశ్నలు ఎక్కడ పోవండి సో మరి వాటిని ఒకటికి నాలుగు సార్లు మంచిగా చదువుకోండి సమాన విద్యా అవకాశాల కల్పనను సూచించినది కొట్టారి కమిషన్ గుర్తుపెట్టుకోండి రైట్ తర్వాత సాంఘిక సంక్షేమ బోర్డుల ద్వారా విద్యాపరంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి మైనార్టీలకు విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి ఏ సంవత్సరంలో ఫ్రీ ఎగ్జామినేషన్ కోచింగ్ సెంటర్లు ప్రారంభించబడ్డాయి అని చెప్పేసి అడిగాడు సో వీటికి కరెక్ట్ అయినటువంటి సమాధానం మనకు నైన్టీన్ నైన్టీ నైన్టీ వన్ ఆ టైంలో మరి ఇవి ప్రారంభించబడ్డాయి అనమాట జాన్ డూయి ప్రకారం విద్య అంటే ఏమిటి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ విద్యా నమూనాలు మనకు మూడు ఏక మనకు ఏకధ్రువ ది ధృవ త్రి ధృవ సో వీటికి సంబంధించి మనం బాగా బిట్స్ మనం ప్రాక్టీస్ చేయాలండి చాలా బిట్స్ వస్తాయి వీటికి సంబంధించి మనకు దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అయితే త్రీ ధృవ త్రి ప్రకారం అనమాట సో జాన్ డూయి ప్రకారం విద్య అనేది త్రీ ధృవ ప్రక్రియ కింది జతలలో ఏవి సరైనవి సో ఇక్కడ మనకు స్టేట్మెంట్ లెవెల్లో ఇచ్చారండి తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషించి అన్వేషణ చేసేదే విద్య అని ప్లేటోనా జీవితంలో ఆవరించి ఉన్న దానిని వివర్తనం చేసేదే విద్య పెస్టాలజీ పరిణతి చెందినవారు పరిణతి చెందని వారిపై చూపు ప్రభావం విద్య రెడీన్ మనసును నియంత్రించడమే విద్య ఎమర్షన్ సో ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలి నిర్వచనాల గురించి అడిగాడండి సో ఇంతకు ముందుకే మనము ఇదే వీడియోలో అంటే మనం ఇంతకుముందు ముందు క్వశ్చన్ లో కూడా మనం డిస్కస్ చేసాం ఏం డిస్కస్ చేసాం ఒకసారి మీకు గుర్తు చేస్తాం క్వశ్చన్ నెంబర్ ఎయిటీ సెవెన్ కి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ అండి సో సి డి మాత్రం కరెక్ట్ సో సి ఇది కరెక్ట్ ఇది కరెక్టే సో తప్పులను తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషించిన అన్వేషణ అని వస్తే కనుక సోక్రటీస్ అని గుర్తుపెట్టుకోమని చెప్పాను కదండి సో ఇది తప్పు అవుతుంది కదా సో సోక్రటీస్ ఇది ఓకేనా తర్వాత పరిణతి చెందిన వారు పరిణతి చెందని వారిపై చూపేటటువంటి ప్రభావమే రెడిన్ రెడిన్ కొంచెం వేరే విధంగా చెప్తాడు ఇది గుర్తు మనసును నియంత్రించడమే విద్య దీనికి సంబంధించి ఎమర్షన్ ఎమర్షన్కి కి ఎమర్షన్ కి మంచి మనస్సు ఉంటుంది మంచి మనసు మనసును నియంత్రించడమే విద్య అనేటటువంటి నిర్వచనం ఇచ్చింది ఎమర్షన్ మంచి మనసు కలవాడు సో ఇట్లా మీరు ప్రతి నిర్వచనాన్ని ఒక కొండ గుర్తుతో గుర్తుపెట్టుకుంటే గనక ఎలాంటి బిట్ అయినా చేయొచ్చు అనమాట సో నెక్స్ట్ ప్రపంచ పర్యావరణ దినం తర్వాత అంతర్జాతీయ యోగా దినం ప్రతి సంవత్సరం వరుసగా ఈ తేదీలలో జరుగుతాయి అన్నాడు సో రెండింటిని కలిపి అడిగాడు కొంచెం తికమక చేయడానికి సో మనకు ఇలాంటి దినోత్సవాలపైన ఖచ్చితంగా గ్రిప్ ఉండాలండి సో కొంచెం ఇంపార్టెంట్ అయినటువంటివి కూడా ఉన్నాయి అవి నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను సో మనకు దీనికి కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అండి సో ఆప్షన్ ఫోర్ లో మనకు జూన్ ఫిఫ్త్న ప్రపంచ పర్యావరణ దినం జరుపుకుంటాం సో మనకు అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ ట్వంటీ వన్ మీకు అందరికీ తెలిసిందే రైట్ కమ్యూనిటీకి ఉదాహరణ ఏమిటి అని చెప్పేసి అడుగుతున్నాడు కమ్యూనిటీకి ఉదాహరణ ఏమిటి ఒక నగరం అనేది ఒక నగరం అనేది ఉదాహరణ అవుతుందంట సామాజిక పరివర్తనకు సంబంధించిన నగరీకరణ ఈ కారకాలకు చెందుతుంది అని చెప్పేసి అడిగాడు సో దీనికి మన కరెక్ట్ ఆన్సర్ సాంకేతిక కారకాలండి కింది మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలను వారి కాలానుగుణంగా మరి క్రమంలో అమర్చండి అన్నాడు సో కాలానుగుణంగా సో ఇట్లాంటి బిట్స్ కూడా అడిగేటటువంటి అవకాశం ఉంది మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలను వారి కాలానుగుణంగా అంటున్నాడు సో ఇది చాలా డెప్త్ కు వెళ్ళినటువంటిది సో ఇట్లాంటివి కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అండి రైట్ స్కిన్నర్ ప్రకారం విద్యా మనోవై్ మనోవిజ్ఞాన శాస్త్ర పరిధిలోనికి రాని విషయం ఏది అన్నాడు సో మనకు దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ మరి ఆప్షన్ త్రీ మూల్యాంకనం అనేది అవుతుందనమాట నెక్స్ట్ చూద్దాం కింది జతలలో ఏది సరి అయినది కాదు అన్నాడు వ్యక్తి అధ్యయన పద్ధతి పావులు ప్రయోగాత్మక పద్ధతి ఓంటు అంత పరీక్షణ పద్ధతి సెయింట్ అగస్టైన్ పరిశీలన పద్ధతి గెసెల్ చూడండి సో దీనికి సరైనటువంటి సమాధానం సరైనది కాదు అన్నాడు కాబట్టి సో ఇదే సరైనది కాదండి పావులో దేనిపైన చేసిన అండి వ్యక్తి అధ్యయన పద్ధతి కాదు కదా కుక్క మీద చేసినండి కదా సో ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట రైట్ నెక్స్ట్ చూద్దాం అంత పరీక్షణ పద్ధతి సో ముఖ్యంగా దీనిలో ఉపయోగించబడింది సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి నైన్టీ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ మనకు టూ అవుతుందండి ప్రవర్తనవాదం యొక్క మూల పురుషుడు ఎవరు ప్రవర్తనవాదం యొక్క మూల పురుషుడు ఎవరు సో కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ మనకు వాట్సన్ అండి వాట్సన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటున్నాడు సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మంచి విద్యా ప్రక్రియల అవగాహనకు దోహదపడడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట రైట్ గెస్టాల్ట్ మనోవిజ్ఞాన శాస్త్రంలో ముఖ్యమైన విషయ అభ్యసన ఏది అని చెప్పేసి అడుగుతున్నాడు మనకు దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మరి అంతరదృష్టి అండి అంతరదృష్టి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ ఫోర్ కింది వాటిని జతపరచండి అన్నాడు మనోవిజ్ఞాన శాస్త్ర సంప్రదాయాలు కానీ తర్వాత మనోవిజ్ఞాన శాస్త్ర శాస్త్రవేత్తలు కానీ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ అవుతుందండి సో మీరు కొంచెం పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకొని చూసుకోవాలి ప్లీజ్ ఎందుకంటే వీడియో చాలా లెంత్ అవుతుంది ప్రయోగాత్మక విజ్ఞాన శాస్త్రం యొక్క పితామహుడు ఎవరు దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ మనకు ఇక్కడ చూడొచ్చు మీరు ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ ఉంటండి సో మనోవిజ్ఞాన శాస్త్రం దేనికి సంబంధించింది సో దేనికి సంబంధించింది చెప్పండి ఆప్షన్ త్రీ ప్రవర్తనకు సంబంధించి రైలు ప్రయాణంలో బెర్త్ నెంబర్లు అవసరం ఉన్న ఫోన్ నెంబర్లు సినిమా హాల్లో సీట్ నెంబర్లు గుర్తుంచుకోవడం ఈ రకమైనటువంటి స్మృతికి చెందుతుంది అన్నాడు సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ నాలుగండి స్వల్పకాలిక స్మృతి అంటే సినిమా హాల్లో సీట్ నెంబరు ఏదో గుర్తుపెట్టుకుంటాం మళ్ళీ బయటకు వచ్చినాక గుర్తుపెట్టుకుంటాం అవసరం లేదు సో స్వల్ప కాల స్మృతికి సంబంధించి దీనికి సంబంధించిన క్వశ్చన్ అనమాట ఇది రైట్ నెక్స్ట్ ఈ బాహ్య కారకం వల్ల ఉపాధ్యాయుడు తన గొంతులో స్వరస్థాయిలో మార్పులు చేసి తరగతి గదిలో మరి విద్యార్థుల అవధానాన్ని ఏర్పరచగలడు సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ వచ్చేసి తీవ్రత అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం తప్పించుకు తిరిగే ప్రవర్తనకు చందని ఉదాహరణ ఏమిటి సో చందని ఉదాహరణ ఏమిటి అన్నాడు కారణం లేకుండా ఏడవడం అనేది మరి కరెక్ట్ ఆన్సర్ అవుతుందనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కింది వాటిలో పిల్లల్లో భాషాభివృద్ధికి పెద్ద అవరోధం కానిది ఏది అన్నాడు కానిది ఏది అని చెప్పేసి అన్నాడు సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ మనకు ఆప్షన్ త్రీ అండి మతిమరపు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మంద అభ్యాసాలకు సరిపడని ప్రత్యేక విద్యా కార్యక్రమం ఏది అని చెప్పేసి అంటున్నారు సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ మనకు ఆప్షన్ ఫోర్ త్వరిత పరచడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట కింది వాటిని జతపరచండి అన్నాడు సో దీన్ని ఆల్రెడీ జతపరిచిన ఆన్సర్ కూడా ఇక్కడనే ఉన్నది మనకు ఎదురుగానే వన్ నాట్ సిక్స్ ఫోర్ మనకు ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట సో ఇట్లాంటి అంటే చూడండి చట్టాలకు సంబంధించినటువంటి మరి సంవత్సరాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనకు చాలా అడుగుతున్నారు గుర్తుపెట్టుకోవాలి మీరు రైట్ ప్రతిభావంతులకు సమకూర్చే బహురూప విద్యా ప్రణాళికలు అనే ప్రత్యేక విద్యా విధానం ఈ రకానికి చెందుతుంది అని చెప్పేసి అడిగాడు సో మనకు దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అయితే వన్ నాట్ సెవెన్కి సంబంధించి వన్ అనేది కరెక్ట్ అండి వేరుపాటు లేదా నేరుగా ఉంచడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట సృజనాత్మక గల విద్యార్థి లక్షణం కానిది ఏది అన్నాడు సో కరెక్ట్ ఆన్సర్ మనకు ఆప్షన్ త్రీ జట్టులో ఉండడానికి ఇష్టపడడం అనేది కరెక్ట్ అనమాట రైట్ నెక్స్ట్ హెరాయిన్ మత్తు పదార్థం వలన దీనికి అవకాశం ఎక్కువ అన్నాడు హెరాయిన్ మత్తు పదార్థం వలన దీనికి అవకాశం ఎక్కువ అన్నాడు సో దీనికి మనకు ఏమొస్తుంది దానివల్ల సో మన గుండె జబ్బులకు మరి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట హెరాయిన్ అనేటటువంటి మత్తు పదార్థం తీసుకుంటే కనుక దీనికి అవకాశం ఉంటుంది అనమాట గుండె జబ్బులు వచ్చి మరి పోయేటటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట అలాంటివి ట్రై చేయకండి కింది వాటిని జతపరచండి అన్నాడు సో వ్యక్తులు మరియు కలిగినటువంటి విలువలు సో భారతరత్న అబ్దుల్ కలాం విల్గెట్స్ బాపు అండ్ మహాత్మా గాంధీ సో వారికి కలిగినటువంటి విలువలు అన్నాడు ఇక్కడ కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ టూ అనమాట ఆప్షన్ టూ కరెక్ట్ అవుతుంది దత్తాంశంలోని అన్ని విలువలను పరిగణనలోకి తీసుకునేది ఏది అని చెప్పేసి అడిగాడు సో దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ అవుతుంది ప్రామాణిక విచలనం సో ఇట్లాంటివి ఇంకా చూసుకోవాలా మీరు అంశాల బహులకం అని చెప్పేసి అన్నాడు మధ్యగతం అంటే ఇజికోల్ట్ అన్నాడు సో మధ్యగతం అంటే ఇజికోల్ ఇజికోల్డ్కి చెప్పాడు ఇక్కడ బహుళకం అని చెప్పేసి ఇందాక అడిగాడు సో ఇప్పుడు మధ్యగతం అడుగుతున్నాడు సో మధ్యగతం సంబంధించి ఇక్కడ ఆప్షన్ ఫోర్ అనేది అత్యంత మధ్య విలువ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట ఈ కింది వాటిలో మరి సరి అయినటువంటి జత జతలేవి అన్నాడు సో సరి అయినటువంటి జతలేవి సామాజిక పర్యావరణం అలవాట్లు వైఖరులు తర్వాత భౌతిక పర్యావరణం మొక్కలు జంతువులు సూక్ష్మజీవులు సాంకేతిక పర్యావరణం ఆధునిక గృహోపకరణాలు రాజకీయ పర్యావరణం పర్యావరణ చట్టాలు సో సరైనటువంటి సమాధానాన్ని కనుక్కోండానికి ఇక్కడ చెప్పండి అంటున్నాడు సో ఆప్షన్ మనకు సరైనటువంటి ఆప్షన్ వచ్చేసి సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ అనమాట స్వేచ్ఛ మరియు సమానత్వం ఈ విలువలకు ఉదాహరణలుగా చెప్పవచ్చు సో సరైనటువంటి సమాధానం మనకు ఆప్షన్ త్రీ అనేది అంటే రాజకీయ విలువలకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అనమాట రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కింది వాటిని జతపరచండి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు ఉపయోగించిన పరికరం ఏమిటి అని చెప్పేసి అన్నాడు సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ మనకు ఆప్షన్ టూ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట సో పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో ఉంటుంది సామాన్య సంభావ్యత వక్రరేఖను ఇలా కూడా అంటారు సో ఏమంటారు కరెక్ట్ ఆన్సర్ గాస్ విభాగితం అని చెప్పేసి అంటారు సో ఇట్లాంటి బిట్స్ మీరు చూసుకోవాలి వర్గీకృత దత్తాంశ బహుళకం ఏమవుతుందని చెప్పేసి ఇట్లాంటివి తర్వాత రుణాత్మక వైశ్యమ గుణకం దేనిని సూచిస్తుందని చెప్పేసి మధ్యమ విచలనం ఏమిటి తర్వాత అట్లాంటి బిట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి పాఠశాల అభివృద్ధికి స్థానిక కమిటీలు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసినటువంటి కమిటీ ఏమిటి సో మనకు కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ ఎస్పాల్ కమిటీ అండి ఎస్పాల్ కమిటీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది పాఠశాల కనీస సౌకర్యాలను గురించి మరి తెలిపిన ఎన్సిఎఫ్ లోని అధ్యాయం ఏమిటి అని చెప్పేసి అంటున్నాడు అధ్యాయాల గురించి కూడా చూసుకోవాలి సో మనకు దీనికి కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ చతుర్థ చతుర్థ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది సెక్షన్ ట్వంటీ వన్ సబ్ క్లాస్ వన్ ప్రకారము పాఠశాల యాజమాన్య కమిటీ ఏర్పాటులో తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ప్రాతినిధ్యం ఏ విధంగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది సో కరెక్ట్ ఆన్సర్ మనకి ఏమిటి చూడండి ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ ఆ కమిటీలో మరి కనీసం నాలుగింట మూడు వంతులు మూడు వందల సభ్యులు ఉండాలి సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు ఈ చట్టంలో ఉన్నటువంటి ముప్పై ఎనిమిది సెక్షన్లు ఉన్నాయి మొత్తము ఈ ముప్పై ఎనిమిది సెక్షన్లకు సంబంధించి అన్ని కూడా మీరు నేర్చుకోవాలండి ఖచ్చితంగా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ కింది ప్రవచనాలలో ఏవి సరి అయినవి సో ఏంటివి సరైనవి దీంట్లో చూడండి క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ కి సంబంధించి సో ఆప్షన్ త్రీ అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట నెక్స్ట్ నూతన ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఏర్పడడానికి కారణం ఏమిటి ఏమిటి కా కారణం చెప్పండి ఒకసారి ఆప్షన్ టూ అండి పారిశ్రామికీకరణ జరిగితే ఆటోమేటిక్గా మనకు నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి కదా రైట్ అనియత విద్యకు ప్రాముఖ్యత నిచ్చినది ఏమిటి అని చెప్పేసి అన్నాడు సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇట్లాంటివి బిడ్స్ అడుగుతాడు యునెస్కో అంతర్జాతీయ విద్యా కమిషన్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ అండి రైట్ నెక్స్ట్ అధికంగా అధికంగా బోధన జరుగుతున్నా విద్యార్థులు నేర్చుకుంటున్నది అవగాహన చేసుకుంటున్నది తక్కువే అని గుర్తించిన కమిటీ ఏమిటి అన్నాడు సో ఇట్లాంటివి చూడండి ఇట్లాంటివి కూడా అడుగుతాడు సో వన్ ట్వంటీ సెవెన్ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యశ్పాల్ కమిటీ సో మనకు భారం లేని విద్య కావాలని చెప్పింది కూడా యశ్పాల్ కమిటీయే సో ఇక్కడ చూడండి కింది వాటిని జతపరచండి అన్నాడు ఉపాధ్యాయ విద్యలో గుణాత్మకతను పెంపొందించడానికి ఏర్పడేటువంటి సంస్థలు ఏర్పడిన సంస్థలం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది ఖచ్చితంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఖచ్చితంగా ఇదే బిట్టు మళ్ళీ ఖచ్చితంగా రిపీట్ అవుతుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మనకు సరైనటువంటి సమాధానం మనకు ఆప్షన్ ఫోర్ అవుతుందండి సో ఎన్సిటిఈ అనేది మనకు నైన్టీన్ లో వచ్చింది తర్వాత ఎన్సిఆర్టీ అనేది ఎన్సిఈఆర్టీ అనేది మనకు ఎప్పుడు వచ్చిందండి సిక్స్టీ వన్లో వచ్చిందనమాట సిఐ ఎస్ఐటి అండి ఎస్ఐఈటి ఎప్పుడు వచ్చింది మనకు సో నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో లో వచ్చింది తర్వాత సిఐఈటి ఎప్పుడు వచ్చింది సో నైన్టీన్ ఎయిటీ టూలో వచ్చింది సో డిఐఈటి ఎప్పుడు వచ్చింది డైట్ అండి సో డైట్ ఎప్పుడు వచ్చింది డిఐఇటి డైట్ ఎప్పుడు వచ్చింది మనకు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో లో రావడం అయితే జరిగింది సో దీనిపైన వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం జాతి ఇన్ని పాఠశాలల్లోనూ విద్యార్థులచే మరి చేయించాలని చెప్పేసి సిఫార్సు చేసినది ఎవరు అన్ని పాఠశాలలో మరి చెయ్యాలి ఖచ్చితంగా అని చెప్పినది ఎవరు అని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది మనకు భావ సమ సమైక్యత కమిటీ అండి సో భావ సమైక్యత కమిటీ అనేది గుర్తుపెట్టుకోండి నేషనల్ కౌన్సిల్ ఫర్ ఉమెన్ ఎడ్యుకేషన్ ఏ సంవత్సరంలో ఏర్పడింది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ ఫోర్ అండి ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఏ దశ పూర్తయ్యేసరికి పిల్లవాడు సాంఘిక పరిస్థి సాంఘిక పరిస్థితులలో తన భావోద్వేగ వ్యక్తీకరణను మరి నియంత్రించుకోవడం మరి నేర్చుకుంటాడు అని చెప్పేసి అడిగారు సో కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ మనకు ఆప్షన్ టూ అండి ఉత్తర బాల్య దశ వచ్చేసరికే కనుక మరి నియంత్రించుకోవడం అనేది జరుగుతుంది నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ మరియు కోఆర్డినేషన్ ఎవరు స్థాపించారు అని చెప్పేసి అడిగాడు సో మనకు దీంట్లో సరైనటువంటి సమాధానం వచ్చేసి మనకు ఆప్షన్ త్రీ అండి సో ఇందిరాగాంధీ కరెక్ట్ సమాధానం కింది జతలలో ఏవి సరైనవి అని చెప్పేసి అన్నాడు సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ త్రీ ఆప్షన్ టూ అనేది కరెక్ట్ అండి మీరు ఒకసారి పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవడం కోసం మన యొక్క టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు కింది వాటిలో సామాజిక తరగతిని తెలిపే అతి గొప్ప సూచిక ఏది అని చెప్పేసి అడిగారు సో మనకు క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ కి సో ఆదాయ పరిణామ పరిమాణం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట విద్యకు అత్యంత అనుకూలమైనది ఏది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది క్వశ్చన్ ఇక్కడ మనకు కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ ఆప్షన్ టూ సామాజిక తరగతి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట కింది వాటిలో ఏది సాంఘిక సమూహం అని చెప్పేసి అంటున్నారు సో క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ కి సో ఆప్షన్ త్రీ ప్రేక్షకులు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట కింది వాటిలో ఏది సత్య ప్రవచనం సత్యప్రవచనం అని చెప్పేసి అడిగాడు సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గ్రామీణ కమ్యూనిటీ ప్రాక్టికల్ విద్యను అందిస్తుంది అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట కింది వాటిలో ఏది అసత్య ప్రవచనం అన్నాడు సో అసత్య ప్రవచనం అని చెప్పేసి అన్నాడు సో సమాజ మార్పు ఎల్లప్పుడూ ఆహ్వానించబడుతుంది అనేది అసత్య ప్రవచనం అను పదం ఈ భాష నుండి వచ్చిందని చెప్పేసి అడిగాడండి సో దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లాటిన్ పదం నుంచి రావడం అయితే జరిగిందనమాట నగరంలో ఆపిన పనులు పూర్తిగా నేర్చుకున్న పనుల కంటే బాగా గుర్తుంటాయని మరి ఎవరు అన్నారు సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జై గార్నిక్ హెబ్బింగ్ హౌస్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రకారం ఒక విషయం నేర్చుకున్న ఆరు రోజుల తర్వాత మనం మర్చిపోయేటటువంటి శాతం ఎంత అన్నాడు సో ఆరు రోజుల తర్వాత మనం మర్చిపోయేటటువంటి శాతం డెబ్బై ఐదు శాతం మర్చిపోతామండి అండి డెబ్బై ఐదు శాతం మనం మర్చిపోతాం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఆరు రోజుల తర్వాత మనం గుర్తుపెట్టుకుంటాం ఇట్లా కూడా అడుగుతాడు సో ఆరు రోజుల తర్వాత మర్చిపోయే శాతం ఎంత అంటాడు ఆరు రోజుల తర్వాత మరి గుర్తు పెట్టుకునే శాతం ఎంత అంటాడు అట్లా కూడా అడిగేటటువంటి అవకాశం ఉంది రెండు రకాలుగా ప్రాక్టీస్ చేయాలి మనం బిట్ అనేది భావన చిత్రాలను కాన్సెప్ట్ మ్యాప్స్ మొదటిసారిగా రూపొందించినటువంటి వారు ఎవరు సో నో బ్యాక్ అండి ఆయన పేరే నో బాక్ నో బాక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి రైట్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో పురుష స్త్రీ అక్షరాస్యతలు వరుసగా ఏమిటి అని చెప్పేసి అడిగాడు సో మనకు ఎడ్యుకేషన్ పేపర్ కాబట్టి అక్షరాస్యతకు సంబంధించినటువంటి ఈ జనాభా లెక్కల్లో ఉన్నటువంటి అన్ని డీటెయిల్స్ కూడా చూసుకోవాలండి ఖచ్చితంగా సో అడిగేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట సో ఇక్కడ మనకు ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కేంద్రంలో విద్యాశాఖకు గల నూతన పేరేమిటి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి సో మనకు మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట విద్యా లక్షణం కానిది ఏది అని చెప్పేసి అడిగాడు సో దీనికి కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ అండి విద్యా లక్ష్యాలు వ్యక్తిగతం కాదు అనేది కరెక్ట్ విలీన విద్యను ప్రోత్సహించినది ఏంటి అని చెప్పేసి అడిగాడు సో మనకు దీనికి కరెక్ట్ ఆన్సర్ ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ అనమాట సమ్మిళిత పాఠశాలలో పనిచేసేటటువంటి ఉపాధ్యాయులకు ప్రత్యేక అవసరాలు గల పిల్లల కొరకై ఆ శిక్షణ శిక్షణనిచ్చేటటువంటి జాతీయ సంస్థ ఏది అని చెప్పేసి అడిగాడు సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎన్ఐఎంహెచ్ అండి ఆప్షన్ టూ అనేది కరెక్ట్ పదిహేడు వందల ఎనభై నాలుగో సంవత్సరంలో మొట్టమొదటి అందుల పాఠశాల ఈ దేశంలో మరి స్థాపించబడింది సో దీనికి కరెక్ట్ ఆన్సర్ అమెరికా అండి నిబంధన అభ్యసనలోని విచక్షణ నియమాన్ని వివరించేటటువంటి ప్రయోగం ఏమిటి సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పావులో కుక్కపై చేసినటువంటి ప్రయోగం కింది వాటిలో నిబంధన అభ్యసనలోని సూత్రాలకు చెందినవి ఏమిటి అని చెప్పేసి అడిగాడు కరెక్ట్ ఆన్సర్ అభ్యాస నియమం సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్